ఆల్ వెరీ గుడ్ ఈవినింగ్ దిస్ ఇస్ దీపా ఫ్రమ్ కారా ఫ్యాషన్స్ ఎలా ఉన్నారు ఇట్స్ బీన్ క్వైట్ లాంగ్ నేను వీడియో చూసి చాలా మంది బుకింగ్ తీసుకున్నాను అంటే బ్లాక్ బీట్స్ ఎక్కువ వచ్చాయి బ్లాక్ బీట్స్ అండ్ దట్ సెట్ ట్వెల్వ్ హండ్రెడ్ సెట్ అండి అది కూడా ఇంకా నా దగ్గర లేదు ఇంకా కావాలి అని అంటే స్టడ్స్ వేరే మిక్స్ అండ్ మ్యాచ్ చేసి ఇస్తానండి అండ్ అదర్ దెన్ దిస్ దట్ కాంబో సిక్స్ హండ్రెడ్ కాంబో ఉంది కదా అదిగడ ఆర్డర్ వచ్చిందండి మినిమమ్ టూ డేస్ మేకింగ్కి నేను ముందే చెప్తున్నాను టూ డేస్ నెక్స్ట్ వీక్ మీకు రిసీవ్ అయ్యేలాగా చూసుకుంటాను ఓకే అండ్ ఆల్రెడీ పార్సెల్స్ ఎవరైతే డిస్పాచ్ అయ్యో వన్ టూ పార్సెల్స్లో ఏదైతే ప్రాబ్లమ్ ఉందో ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చామండి సో ప్లీజ్ బీ పేషెన్స్ అండ్ కోఆపరేట్ చేయండి ఓకే మిగతా ఆర్డర్స్ అన్నీ రేపే డిస్పాచ్ ఇచ్చేలాగా చూస్తాను మ్యాక్సిమమ్ ఓకే లాస్ట్ వీక్వి ఈ మండే ట్యూస్డే వరకు ఏవైతే ఆర్డర్స్ ఉన్నాయో అవి నేను రేపు డిస్పాచ్ చేస్తానండి మేకింగ్ అయితే అవుతున్నాయి అన్నమాట సో మేకింగ్ అవ్వగానే డిస్పాచెస్ అనేది అవుతుంది ఈరోజు ఒక క్యూట్ క్యూట్ స్పెషల్ వీడియో అనమాట వెరీ లిమిటెడ్ ప్రొడక్ట్స్ చూపిస్తున్నాను బట్ యు ష్యూర్ మీ అందరికి నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను చాలా బ్యూటిఫుల్ ఐటమ్స్ అండి సో ఇది వరకు నేను ఇది ఆల్రెడీ రిలీజ్ చేశాను వన్స్ అగైన్ ఇది ఒక ఆర్డర్ పైన చేశాను చూపిద్దామని చెప్పి చూపిస్తున్నానండి బ్యూటిఫుల్ ఇది రియల్ పగడము రియల్ హైడ్రోబీట్స్ అండి సీ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఇస్ షైనింగ్ చూడండి బ్లాక్ డైమండ్స్ కట్ అనేది ఎంత షైనింగ్ బ్యూటిఫుల్ షైనింగ్ అండి అండ్ షార్ట్ లెంత్ లో కస్టమర్ ప్రిఫరెన్స్ అనమాట షార్ట్ లెంత్ లో చేశాను బ్యాక్ సైడ్ ఫోర్ రింగ్స్ ఇచ్చేసాను చాలా షైనింగ్ అనేది చాలా చాలా బాగుంటుందండి ఇది నేను షార్ట్ వీడియోలో కూడా పెట్టాను నేను లైవ్ ఎప్పుడైతే షాప్ ఓపెనింగ్ ఉందో లైవ్లో ఐ గెస్ నేను లైవ్లోనే దీనిలోనే పెట్టానండి ఒకసారి చూడండి ప్రోడక్ట్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి ఇది ఆఫర్లో ఈరోజు మీకు రిలీజ్ చేస్తున్నాను ఆఫర్ అంటే ఇది వరకు నేను సిక్స్ హండ్రెడ్ పెట్టాను కదండి ఇప్పుడు ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ యూ కెన్ గ్రాబ్ ఇట్ అనమాట ది బ్యూటిఫుల్ బెస్ట్ ప్రైజ్ అండి అంటే ఇక్కడ మీకు ఇన్క్లూడింగ్ బ్లాక్ డైమండ్స్ విత్ కోరల్ పగడము ఫైవ్ ఫిఫ్టీ అండి అండ్ త్రీ సెట్ లాస్ట్ త్రీ సెట్స్ ఉన్నాయండి ఇంకా స్టాక్ లేదు లాస్ట్ త్రీ సెట్స్ మాత్రమే ఉన్నాయి కావాలి అంటే దే కెన్ గ్రాబెట్ అండి ఎర్లియర్ ఇట్ వాస్ దే ఆఫర్ ఫార్ సిక్స్ హండ్రెడ్ అనమాట సిక్స్ హండ్రెడ్ కన్నా వన్ రూపీస్ కూడా తగ్గించలేదు ఎందుకంటే ఈ పగడం అన్నది చాలా కాస్ట్లీ వన్స్ అండి సో ఇప్పుడు ఈరోజు ఆఫర్ లో మీకు కేవలం ఫైవ్ ఫిఫ్టీకి ఇస్తున్నాను త్రీ సెట్స్ ఉన్నాయి ఓన్లీ త్రీ సెట్స్ లెఫ్ట్ ది బెస్ట్ ప్రైస్ ఎవర్ అండి కావాలి అనుకున్న వాళ్ళు దే కెన్ ఇట్ అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కేవలం ఫైవ్ ఫిఫ్టీకి కనమాట దిస్ ఈస్ వన్ అండ్ ఇంకొక బీట్స్ అండి లవ్లీ స్టోన్ బీట్స్ అండి శాండ్వుడ్ స్టోన్ బీట్స్ ఉంటాయి కదా అలా అనమాట అసలు ఇది ఎంత మంది అడిగారంటే షాప్ లో కూడా చాలా చాలా బాగుందని చెప్పారు బ్యూటిఫుల్ పీస్ అండి మీరే చూడొచ్చు ఎంత బాగుందో సూపర్ అనమాట అంటే వేసుకుంటే కూడా లుక్ అనేది నేను యాక్చువల్లీ నిన్నటి వీడియోది కమ్యూనిటీలో పెడతానన్నాను కదా యాక్చువల్లీ ఆ విషేప్ డ్రెస్ వేసుకుని వెళ్ళా మర్చిపోయానండి అసలు ఫొటోస్ తీస్తే ఆ డ్రెస్ పైన ఏమీ తెలియటం లేదనమాట సో రేపు కన్ఫర్మ్ గా బిఫోర్ డిస్పాచ్ ఎవరైతే బుకింగ్ ఉన్నాయో కన్ఫర్మ్ గా రేపు తీసి పెడతానండి అంటే నేను వేసుకొని పెడతానన్నాను కదా బట్ అన్ఫార్చునేట్లీ డ్రెస్సు సెటప్ అవ్వక అది ఏది వేసుకున్నా దాని మీద తెలియటం లేదనమాట అందువల్ల నేను చూపించలేదండి ఐఎమ్ సో సారీ ఫర్ దాట్ బట్ టుమారో డెఫినెట్గా నేను పోస్ట్ అనేది చేస్తాను సీరియస్ అండి శాండ్వుడ్ బీట్స్ అనమాట బ్యూటిఫుల్ రియల్ బీట్స్ అండి రియల్ బీట్స్ ఎంత బాగుందంటే షేప్లెస్ రియల్ బీట్స్ అంటేనే షేప్లెస్ వస్తుంది అసలు యాక్చువల్ గా చూస్తే ఎంత బాగుంది అంటే టూ లైన్స్ లో ఇక్కడ అంటే టోటల్ నాకు ఇక్కడ ఈ మాల చేయటానికి ఫోర్ లైన్స్ పడ్డాయి ఫోర్ లైన్స్ వై బికాస్ యూ నో దేర్ ఆర్ సమ్ బీట్స్ విచ్ ఇస్ షేప్ లెస్ స్మాల్ సైజ్ అండ్ అవంతా వేస్టేజ్ అయిపోతుంది అనమాట అవంతా కౌంట్ చేయమనమాట సో ఇక్కడ టోటల్ టుగెదర్ గా మీకు టూ లైన్స్ మాల చేసాను చాలా అంటే చాలా బాగుంది ట్రస్ట్ మీ అండి రియల్ బీట్స్లో ఈ కాస్ట్కి వస్తుంది అని అంటే మీరు ఈజీలీ యూ కెన్ టేక్ ఇట్ ఇది అంటే కొంచెం ట్రెండీగా ట్రెడిషనల్గా కాకుండా కొంచెం క్లాసీ లుక్ వస్తుంది అనమాట సో కేవలం ట్వెల్వ్ హండ్రెడ్కి యూ కెన్ గ్రాబ్ బేస్డ్ అండి ఓన్లీ ఫర్ ట్వెల్వ్ హండ్రెడ్ సమ్థింగ్ ఈజ్ వెస్టర్న్ వేర్కి వేసుకోవచ్చు లేదా క్లాసీగా సింపుల్గా మనకు ఎక్కువ హెవీగా వద్దు అనుకుంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ పీస్ అండి చాలా బాగుంటుంది చాలా అంటే ఇట్స్ లైక్ నైట్ పార్టీస్ ఈవినింగ్ పార్టీస్ ఏదైనా ఉంటాయి కదా ట్రెడిషనల్ కాకుండా ఆ టైప్ వాళ్ళు లేదా పెద్దవాళ్ళు ఎవరైనా ఇలా లైట్ కలర్ ప్రిఫర్ చేస్తారు అంటే కూడా వేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది దిస్ ఇస్ లవ్లీ పీస్ అండి అసలు ఈ బీచ్ అయితే ఎంత బాగున్నాయి తెలుసా చాలా షైనింగ్ చాలా చాలా బాగుంది అండ్ ఓన్లీ ఫార్ ట్వెల్వ్ హండ్రెడ్ ఇస్ ఓన్లీ ఫార్ ట్వెల్వ్ హండ్రెడ్ యూ కెన్ గ్రాప్ దిస్ బ్యూటిఫుల్ ఐటమ్ అండి జస్ట్ ఫర్ ట్వెల్వ్ హండ్రెడ్ ఓకే దస్ వాజ్ బ్యూటిఫుల్ పీస్ అండి అస్సలు మిస్ అయ్యే ఛాన్సే లేదనమాట అంత బాగుంది ఈ ప్రోడక్ట్ సో మీకు గనుక నచ్చింది అని అంటే డెఫినెట్లీ యూ కెన్ గ్రామ్ ఇట్ అండి సో ఈరోజు స్పెషల్ కలెక్షన్స్ వెరీ లిమిటెడ్ అంటే నేను నాకు ఫుల్ ఆఫ్ ఆర్డర్స్ ఉన్నాయన్నమాట ఆర్డర్స్ పైన చేస్తూ నేను ఏదో హ్యాండ్మేడ్ పెట్టాలి అన్నట్టు ఇది ఆల్రెడీ చేసి ఉంచాను కాబట్టి నేను స్మాల్ వీడియో మీ అందరికి అవసరం చాలామంది మిస్ అయిపోతున్నారు చాలా మంది ఏంటి మేడం అసలు ఈ రోజు అయితే ఒక కస్టమరు మేడం మీరు ఛానల్ షట్ డౌన్ చేస్తున్నారని విన్నాను ఏంటి మేడం అది నిజంగానే లేదండి ఆ క్లారిటీ ఇచ్చాను షట్ డౌన్ ఏం చేయటం లేదు అని చెప్పాను సో మేబీ ఆ డౌట్స్ వల్ల నేను ఎక్కడ రెగ్యులర్గా రాకపోతే చాలామంది ఫీల్ అయిపోతున్నారు సో అందువల్లే జస్ట్ ఒక టెన్ మినిట్స్ అయినా సరే అట్లీస్ట్ ఉన్న ప్రొడక్ట్స్నే డిస్ప్లే చేద్దాము అన్నట్టు వచ్చానండి మేకింగ్ అంటే మీ అందరికీ తెలుసు కదండి టైం పడుతుంది అని చెప్పి అదనమాట సో ఈ ఇంకొక ఐటెం చూపిస్తున్నానండి లెట్స్ మూవ్ టు నెక్స్ట్ ఐటెం బ్యూటిఫుల్ ఐటమ్ అండి సీరియస్ అండి పింకిష్ పగడాలండి పింక్ కలర్ లైట్ పీచ్ కలర్ అనొచ్చు అంటే పింక్ కాదు పీచ్ కలర్ అనొచ్చు సో ఇది చోకర్ లాగా ఇక్కడ రెడీ చేశాను చోకర్ లాగా అనమాట ద బ్యూటిఫుల్ ఇట్ ఇస్ సో చాలా మంది ఏంటంటే చోకర్ ఎగ్జాక్ట్ గా అంటే కొందరు లూజ్ అయింది లేదా కొందరు టైట్ అయింది అంటారు కదా మీరు ఎగ్జాక్ట్ గా నేను ఇప్పుడు ఫార్టీన్ ఇంచెస్ చేశాను అనమాట మీరు ఎగ్జాక్ట్ గా థ్రెడ్ ఇంట్లో థ్రెడ్ ఉంటుంది కదండి థ్రెడ్ నెక్ కి పెట్టుకొని జస్ట్ చూడండి లేదా ఏదైనా బీట్స్ మాల ఉంది అని అంటే లేదా బ్లాక్ బీట్స్ మీరు ప్రిఫర్ చేస్తారు గోల్డ్ చైన్ ఏదైనా ఉంది అంటే అది నెక్కి పెట్టుకొని చూసి స్కేల్ మీద స్కేల్ మీద మెజర్మెంట్స్ పెట్టారు అంటే డెఫినెట్గా టోటల్ ఇంచెస్ మనకు తెలుస్తుంది అనమాట అలా మీరు మెజర్మెంట్స్ ఇవ్వండి యాజ్ ఇట్ ఈస్గా గా చేసిస్తాను లూజు అవ్వదు టైట్ అవ్వదు మీకు ఈజీగా ఉంటుంది దిస్ అండి హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్ అసలు పీచ్ కలర్ అండి యాక్చువల్గా ఫ్లవర్ ఫ్రూట్ ఉంటుంది కదండి ఆ కలర్ అనమాట లవ్లీ చాలా చాలా బాగుంటుంది అనమాట కలర్ మాత్రం అసలు ఆసం ఇది ఏ కలర్ పగడాలి కాబట్టి ఏ డార్క్ కలర్ కైనా చాలా బాగుంటుందండి అండ్ ఫ్లవర్స్ వచ్చేసరికి ఆ స్టార్ ఫ్లవర్స్ ఎంత బాగుందంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ది హైలైటెడ్ బ్యూటిఫుల్ పీస్ అండి సిన్స్ ఇట్స్ అ కారల్స్ నాకు ఆల్మోస్ట్ త్రీ లైన్స్ పడ్డాయి తైవాన్ రియల్ కారల్స్ అండ్ తైవాన్ రియల్ కారల్స్ అనమాట బ్యాక్ సైడ్ సింగిల్ హుక్ ఇచ్చాను ఎందుకు అంటే ఇది పర్ఫెక్ట్ లెంగ్త్ చాలా పర్ఫెక్ట్ గా ఫార్టీన్ ఇంచెస్ నెక్ ఎవరికైతే ప్రిఫర్ చేస్తారు చాలా బాగుందండి వెయిట్ గడ అంతగా లేదు బట్ డీసెంట్ పీస్ అంటే దిస్ అండి చాలా బాగుంది ఆ పర్ల్స్ లో మనం ఎలా చేసామో పర్ల్స్ హిట్ కలెక్షన్స్ లో సేమ్ టు సేమ్ అనమాట కాకపోతే ఇది పగడంలో అండ్ కాస్ట్ వచ్చేసరికి సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుందండి కారల్స్ త్రీ లైన్స్ కాస్ట్ పడుతుందండి కారల్స్ అనేది కాస్ట్ ఎక్కువ అనమాట సో ఇక్కడ విత్ అది కూడా నేను చాలా బెస్ట్ ఆఫర్ లో ఈ రోజు రిలీజ్ చేశాను ఇది మీకు ఈజీగా టూ థౌజండ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అలా పడుతుంది అండి ఈజీలీ బట్ ఇక్కడ నేను ఓన్లీ ఫార్ సిక్స్టీన్ హండ్రెడ్ ఐఎమ్ గివింగ్ ఇట్ యూ ఓన్లీ ఫార్ సిక్స్టీన్ హండ్రెడ్ అండి ఇది బెస్ట్ ప్రైజ్ ఎవర్ సో మీకు గనక ఇది నచ్చింది అని అంటే ఈ కలర్ పీచ్ షేడ్ ఇప్పుడు స్ట్రింగ్ వైజ్ గడ మీరు చూసుకున్నా ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ట్వంటీ ఆ ప్రైస్ లో ఉన్నాయండి కారల్స్ అనేది అప్డేట్ అవుతూనే ఉన్నాయి కాబట్టి కేవలం సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్కి కి మీరు గ్రాప్ చేసుకోవచ్చు కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే గ్రాప్ చేసుకోండి ఫ్లవర్స్ కూడా కాస్ట్ టు కాస్ట్ నేను ఇక్కడ యాడ్ చేశాను అనమాట ఎక్కువ ఏం ప్రైస్ చేసుకోలేదు మేకింగ్ చార్జెస్ అడ్ అవున్ చేస్తూ సిక్స్టీన్ హండ్రెడ్ నేను ఇక్కడ మీకు రిలీజ్ చేస్తున్నానండి కావాలి అనుకున్న వాళ్ళు దే కెన్ గ్రాప్ ఇట్ ఇమీడియట్లీ ఓన్లీ ఫార్ సిక్స్టీన్ హండ్రెడ్ అండి సో టోటల్ నా దగ్గర త్రీ పీసెస్ ఉన్నాయి ఓన్లీ త్రీ పీసెస్ మాత్రమే నేను ఇక్కడ ప్రొవైడ్ చేయగలుగుతాను సో చాయిస్ ఈజ్ యువర్స్ అండి హౌ యూ వాంట్ టు టేక్ ఓన్లీ ఫార్ సిక్స్టీన్ హండ్రెడ్ అనమాట లిమిటెడ్ స్టాక్ ఉంది ఓకే లిమిటెడ్ స్టాక్ ఉంది కాబట్టి మీరు తీసుకోవాలి అంటే వెంటనే తీసేసుకోవచ్చు ఓకే అండి సో నా లెట్స్ మూవ్ టు నెక్స్ట్ ఐటెం అండి బ్యూటిఫుల్ ఐటమ్ అనమాట సో చాలా మంది ఈ ఐటెం కోసం వెయిట్ చేశారు ఒక్క సెకండ్ అండి చాలా చాలా మంది వెయిట్ చేశారనమాట దే ఆర్ హియర్ బ్యూటిఫుల్ డ్రాప్స్ అండి బ్యూటిఫుల్ డ్రాప్స్ టెన్ ఎంఎం సైజు సో ఇక్కడ నేను ట్విస్ట్ ఏంటి ఇచ్చానంటే ఈ ప్రతిసారి మువ్వలు మువ్వలు ఇప్పుడు షార్టేజ్ ఉందని చెప్పాను కదండి సో మువ్వలు కాకుండా స్వరోస్కి కి పర్ల్స్ తో ఇక్కడ కింద చుట్టానమాట ఆల్మోస్ట్ సేమ్ కాస్ట్ లోనే స్వరోస్కి పర్ల్స్ దిస్ అండి స్వరోస్కి పర్ల్స్ ఇవి హ్యాండ్ తో కాబట్టి కలర్ అనేది లైఫ్ అనేది డెఫినెట్గా ఉంటుంది ఇది కంప్లీట్లీ అవి కింద ముత్యాలు జనరలీ రెడీమేడ్ వస్తాయి కాబట్టి అవి కలర్ కొన్ని యూసేజ్ లైక్ టూ ఆర్ త్రీ టైమ్స్ తర్వాత కొంచెం లైట్ గా షేడ్ ఆఫ్ అనేది అవుతుంది ఫర్ ష్యూర్ అవుతుంది బట్ అన్నిటికీ ఇలా చుట్టాలన్నా కూడా ఇట్స్ నాట్ అ ఈజీ ప్రాసెస్ అండి సో ఇక్కడ నేను స్వరోస్కి పర్ల్స్ సిక్స్ కలర్స్ అండి బ్యూటిఫుల్ కలర్స్ అనమాట సి రెడ్ కలర్ రెడ్ కి యెల్లో ఫ్లవర్ వచ్చిందండి అండ్ దిస్ ఇస్ బ్లాక్ లో పింక్ రోజు వచ్చిందనమాట అండ్ ఇక్కడ బ్లాక్ కి రెడ్ రోజెస్ ఫ్లవర్స్ వచ్చాయి పెటల్స్ అన్ని వేరు వేరు డిజైన్ అండి అండ్ ఇక్కడ వచ్చేసరికి ఎల్లో కలర్ అండ్ దిస్ ఇస్ అ బ్లూ కలర్ ద బ్యూటిఫుల్ సిక్స్ కలర్స్ అండి వన్ టూ త్రీ ఓకే ద బ్యూటిఫుల్ మీకు ఇక్కడ డ్రాప్స్ తీసుకోవాలి ఓన్లీ డ్రాప్స్ తీసుకోవాలన్నా కాస్ట్ పడుతుందండి ఓకే చాయిస్ ఈజ్ యువర్స్ నేను డ్రాప్స్ కాస్ట్ చెప్తాను విత్ స్టడ్ కాస్ట్ చెప్తాను సో వీటికి నేను ఇలా బ్యూటిఫుల్ స్టడ్ నా దగ్గర ఓన్లీ సిక్స్ కాంబో సారీ ఫైవ్ కాంబోస్ మాత్రమే ఉన్నాయి ఫైవ్ కాంబోస్ ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా వెంటనే బుక్ చేసుకోవాలండి వెంటనే వీడియో చూసిన వెంటనే బుక్ చేసుకున్నారు అంటే ఐ కెన్ ప్రొవైడ్ సీ దిస్ అండి ఒక బ్యూటిఫుల్ స్టడ్స్ నేను ఇక్కడ ప్రొవైడ్ చేశాను పైన కూడా మీకు సొరోస్కి పర్ల్స్ ఆ రింగ్ కూడా సొరోస్కి పర్ల్స్ ఇచ్చాను సి జస్ట్ ఇక్కడ హుక్ ఉంది కదా ఆ హుక్ కి చేంజ్ చేసి స్క్రూబ్యాక్ అండి స్క్రూ బ్యాక్ జస్ట్ ఇలా పెట్టేసుకోవటమే ఓకే ఇలా స్టడ్ ఉంది మీ దగ్గర ఈ సేమ్ స్టడ్ ఉందంటే ఓన్లీ డ్రాప్స్ తీసేసుకోండి లేదు మీకు విత్ స్టడ్ కావాలి అంటే విత్ స్టడ్స్ తీసుకోవచ్చు సో ఇక్కడ నేను విత్ స్టడ్ ప్రైస్ చెప్తాను ఇప్పుడు విత్ స్టడ్ ప్రైస్ చెప్తాను ది బెస్ట్ ప్రైజ్ అండి సిక్స్ పేర్స్ వస్తుంది కదా చాలా బ్యూటిఫుల్ ప్రైస్ అనమాట సో ట్వెల్వ్ ఫిఫ్టీకి టుగెదర్ కాంబో ట్వెల్వ్ ఫిఫ్టీ సో ఇక్కడ మీరు ఈచ్ పేరు వన్ ఫిఫ్టీ లెక్కన వేసుకున్నా కూడా అంటే కాంబోలో చెప్తున్నానండి వన్ ఫిఫ్టీ ప్లస్ టుగెదర్ గా కాంబో అనమాట ట్వెల్వ్ ఫిఫ్టీకి ఓకే ట్వెల్వ్ ఫిఫ్టీకి కి యూ క్యాన్ గ్రాప్ దిస్ లవ్లీ ఐటమ్ ఈ స్టడ్స్ సపరేట్గా గా తీసుకున్న వాళ్ళకి తెలుసు త్రీ ఎయిటీ టు ఫోర్ హండ్రెడ్ అనమాట సపరేట్గా గా తీసుకోవాలి ఓన్లీ స్టడ్స్ అంటేనే రైట్ సో ఇప్పుడు టుగెదర్ గా కాంబోలో మీకు ట్వెల్వ్ ఫిఫ్టీకి వస్తుంది సో విచ్ ఇస్ బెటర్ అండి విత్ స్టడ్ వెళ్ళటమే ఆప్షన్ ఇస్ బెస్ట్ అనమాట లేదు మాకు ఓన్లీ డ్రాప్స్ కావాలి అనుకుంటే ఓన్లీ డ్రాప్స్ అంటే థౌజండ్ ఫిఫ్టీ అవుతుందండి ఓన్లీ డ్రాప్స్ ఇఫ్ ఆర్ ప్రిఫరింగ్ దిస్ ఓన్లీ సిక్స్ పేర్స్ ఆఫ్ డ్రాప్స్ అయితే థౌజండ్ ఫిఫ్టీ ఓకే థౌజండ్ ఫిఫ్టీ లేదు విత్ స్టడ్ ఇఫ్ ఆర్ ప్రిఫరింగ్ విత్ స్టడ్ ఇఫ్ ఆర్ ఇంట్రెస్టెడ్ దెన్ ద కాస్ట్ ఇస్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఐ హోప్ ఐఎమ్ క్లియర్ విత్ స్టర్ ట్వెల్వ్ ఫిఫ్టీ వితౌట్ స్టర్ థౌజండ్ ఫిఫ్టీ సో చాయిస్ ఈస్ యర్స్ అండి హౌ యుంట్ టేక్ నేను మీకు కావాలి అంటే అన్ని కలర్స్కి పెట్టి చూపిస్తాను చాలా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అండి అసలు వేసుకుంటే ఎంత బాగుంది అంటే సీజెస్ అండి దస్ లవ్లీ చేంజబుల్ హుక్ అండ్ ప్రీమియం క్వాలిటీ స్టడ్ అండి ప్రీమియం క్వాలిటీ ఎంత బాగుందో చూడండి పిల్లలకైనా మనకైనా దస్ జపనీస్ బీచ్ అనమాట ప్రింటెడ్ పెయింటెడ్ బాల్స్ అనమాట ఈజీలీ షేడ్ ఆఫ్ అవ్వదండి చాలా మంది ఇది నాకు షార్ట్స్ పెట్టి అడిగారు ఫైనలీ దే ఆర్ ఇన్ బ్యాక్ సో ఫైనలీ వెయిట్ ఈస్ ఓవర్ మీరు కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే గ్రాప్ చేసేసుకోండి బ్యూటిఫుల్ ఐటమ్ అండి సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది లవ్లీ ఐటమ్ అండి అలాగే ఇంకొక ఐటమ్ ఒక కస్టమర్ ది ఎస్పెషల్లీ అంటే మేడం ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నారనమాట సో ఆర్డర్ అంటే అది దాని యాక్చువల్లీ ఫుల్ కహాని చెప్పాలి కదండి ఒక్క సెకండ్ అంటే నేను రీసెంట్ గా మీరు అంటే నా రెగ్యులర్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెఫినెట్గా గా నన్ను ఫాలో చేస్తున్నారు అని అంటే నా వీడియోస్ చూస్తున్నారు అంటే షార్ట్ వీడియోలో నేను ఒక బ్లాక్ సెట్ రిలీజ్ చేశానండి షార్ట్ వీడియోలో రీసెంట్ గా అంటే ఒక మేడంది ఆ మేడంది బ్లాక్ సెట్ రిలీజ్ చేశాను ఒక్క సెకండ్ ఈ సెట్ అండి ఇఫ్ యూ రిమెంబర్ ఈ సెట్ నేను రిలీజ్ చేశాను అనమాట సేమ్ బ్లాక్ సెట్ రైట్ సో ఈ బ్లాక్ సెట్ ఏదైతే ఉందో సీజర్ డ్రాప్స్ అనమాట సీజె డ్రాప్స్ సో మేడం ఇప్పుడు సెట్ బుక్ చేసుకున్నారు వితౌట్ ఇయర్ రింగ్స్ ఓన్లీ చైన్ బుక్ చేసుకున్నారు అనమాట దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పేర్ అప్ చేయమన్నారు ఇప్పుడు చూస్తున్నారా పోల్కీలో పెండెంట్ అనమాట చూసారు కదా సో వాటికి మేడం ఒక ఫోటో పెట్టారు అనమాట గోల్డ్ది గోల్డ్ రిప్లికా అండి దిస్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ కావాలి అని చెప్పారు సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా సో మనం ఇందులో ఇది గోల్డ్ పిక్ అండి గోల్డ్ పిక్ సో గోల్డ్ అంటే డెఫినెట్లీ అందులో హైడ్రో బీట్స్ కింద వి రియల్ అది మన దగ్గర రియలే సో రోజుకి కూడా మనం అవే సేమ్ వాడాము సో అక్కడ హైడ్రో బ్లాక్ కలర్ ఏదైతే హైడ్రో బీట్స్ యూజ్ చేశారో అవి ఒకటి మనము నార్మల్ మన స్పిన్నర్స్ ఉంటాయి కదండి అవి యూజ్ చేశారనమాట సో సిమిలర్గా ఈ ఇవి నేను అంటే ప్యాటర్న్ అన్నది ఇప్పుడు సేమ్ టు సేమ్ లేదు మ్యామ్ టైం పడుతుంది బట్ సిమిలర్ ప్యాటర్న్ అయితే ఉంది అని అంటే మేడం చేసేమన్నారు సో లెట్ మీ షో యూ దౌట్ కమ్ అండి సో మేడం కూడా నేను ఇంతవరకు ఫోటో పెట్టలేదు దిస్ ఇస్ అ వీడియోలోనే పెడుతున్నాను అనమాట హౌ బ్యూటిఫుల్ ఇట్ ఇస్ చాలా బ్యూటిఫుల్ అనమాట సో మేడంవి ఆల్రెడీ గోల్డ్ డ్రాప్స్ ఉన్నాయన్నమాట గోల్డ్ డ్రాప్స్ తను మ్యాచ్ అయ్యేలాగా చేయించుకున్నారండి బ్యూటిఫుల్ సెట్ అండి అసలు ఈ సెట్ అయితే మీరు నో చెప్పలేరండి అంత బాగుందనమాట నేను ఒక్కసారి నీడల్కి పెట్టి నేను నీడల్ ఫార్గెట్ చేయకుండా ఈరోజు జస్ట్ వీడియో కోసం అని ఇంటికి కూడా తీసుకొచ్చాను అసలు ఇదే మిస్ అయ్యే ప్రోడక్టే కాదండి అంత బాగుంది స్టిల్ చాయిస్ ఈస్ యోర్స్ అండి మీరు ఇంత చిన్న ఐటెంకి ఇంత పే చేయాలంటే ఆల్మోస్ట్ నాకు వన్ అవర్ పట్టిందండి ఈ ఐటెం చేయటానికి సి హౌ బ్యూటిఫుల్ ఇట్ ఇస్ ఆల్మోస్ట్ గోల్డ్ రిప్లికా అండి అది నీడల్ది కింద పడిపోయింది అండి గోల్డ్ రిప్లికా అంటే యూ కెన్ బిలీవ్ దిస్ ఆల్మోస్ట్ అంటే మనకు సీజెడ్ డ్రాప్స్ ఒక్క ఆ హైడ్రో సోస్కి పర్ల్స్ కూడా నేను హ్యాండ్తో చుట్టానండి కంప్లీట్లీ హ్యాండ్తో చుట్టినట్వే సో ఒక్క మనకు సి ఎక్కడ డిఫరెన్స్ అంటే ఈ ఈ మధ్యలో డిజైన్ ఉంది కదా పోల్కి డిజైన్ ఒక్కటే డిఫరెన్స్ అండ్ పోల్ సైజ్ మేడం కావాలనే చిన్నది అడిగారు ఇక్కడ పెద్ద సైజు యూజ్ చేశారండి అంత పెద్ద సైజు అసలు అవసరం లేదు సో చిన్న సైజ్ యూజ్ చేస్తే సరిపోతుంది యాజ్ ఇట్ ఈస్ గా మనం డిజైన్ అన్నది దింపేసాం ఇలా గోల్డ్ డిజైన్స్ ఏమైనా ఉన్నాయంటే సిమిలర్ గా నేను చేసి ఇవ్వగలుగుతానండి కాకపోతే మీరు డిజైన్ కంప్లీట్లీ నా మీద వదిలేశారు అంటే నేను చేస్తాను నా మీద ట్రస్ట్ చేసి బట్ మీరు చేపట్టినట్వి అంటే డెఫినెట్లీ టైం పడుతుందండి కొంచెం అటు ఇటు ఓకే పర్లేదు దీపా అంటే చేయొచ్చు సో ఇప్పుడు ఇది మేడంకి కి వీడియోలో ఫస్ట్ టైం చూపిస్తున్నాను అనమాట చాలా అంటే చాలా ఈ ఇవన్నీ ఉన్నాయి కదండి బ్లాక్ ఇప్పుడు ఫోర్ ఫోర్ లెక్కను కూడా మీరు కౌంట్ చేసుకున్న ఇవి చుట్టడానికి చాలా టైం పడుతుంది సో ఓన్లీ మేకింగ్ కాస్ట్ ఇది సిక్స్టీ రూపీస్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ బిట్వీన్ పీస్ కదండి స్ట్రింగ్ లెక్కను చూసుకొని దాంట్లో పీసెస్ కౌంట్ చేసుకున్నా కూడా మీకు ఇది కాస్ట్ అవుతుంది సో ఆల్ టుగెదర్గా అండ్ స్పోల్కి స్పేసర్సు పర్లు అన్నీ యూస్ చేసాం కదండి కేవలం సో ఇదంతా కాస్ట్ పడుతుంది అనమాట ఓన్లీ వితౌట్ హుక్ మీరు ప్లెయిన్ హుక్ కావాలన్నా కూడా నేను ప్రొవైడ్ చేయగలుగుతాను సో దీనికి మీరు మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుంటాను అంటే కేవలం నైన్ హండ్రెడ్ రూపీస్ అండి నైన్ హండ్రెడ్కి కి యూ కెన్ గ్రాప్ దిస్ లవ్లీ ఐటమ్ ఓన్లీ ఫార్ నైన్ హండ్రెడ్ అండ్ ఇందులో మన దగ్గర కలర్స్ ఉన్నాయి కదండి లైక్ పర్పల్ ఆరెంజ్ అలా కలర్స్ ఉన్నాయి కదా అందులో చేయమన్నా కూడా చేసి ఓన్లీ ఫర్ నైన్ హండ్రెడ్ అనమాట కావాలి అనుకున్న వాళ్ళు దే కెన్ గ్రాబెట్ అండి సో ఇంత చిన్న ఐటెంకి ప్రైజ్ ఏంటి ఇంత పెట్టింది దీపా అని ప్లీజ్ అండి డోంట్ క్వశ్చన్ ఇట్ అవుట్ అవు మీ అందరికీ తెలుసు నేను వన్ టు వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అబౌట్ ది ప్రొడక్ట్ ఇవి చుట్టడానికి అండ్ కింద హైడ్రో ఇంతకన్నా తక్కువ ఎవరైనా ప్రొవైడ్ చేస్తున్నారంటే ఐఎమ్ డామ్ ష్యూర్ ఇట్స్ కొన బి రిప్లికా అండి ఈ కాస్ట్లో అయితే నో వన్ కెన్ గివ్ యూ నో వన్ ఇఫ్ దే ఆర్ గివింగ్ యూ విత్ ద లో బడ్జెట్ దెన్ డెఫినెట్లీ దట్ ఈస్ నాట్ ది క్వాలిటీ ఆర్ దే డోంట్ వాంట్ అర్న్ ఎనీథింగ్ సో వితౌట్ లైక్ లాస్ అయినా పర్లేదు సేల్ చేసేస్తే చాలు అన్నట్టు ఉంటారు కదండి అంటే వాళ్ళ మెటీరియల్ క్లియర్ చేయాలనో లేదా వాళ్ళకి ఏదైనా ప్రొడక్ట్ రిప్లికా చేయాలి అని చెప్పి దీపా ప్రొడక్ట్స్ నచ్చి కాపీ చేయాలి అనుకుంటే చేసేయచ్చు అదర్వైజ్ నో ఛాన్స్ అట్ ఆల్ అండి సో ఎందుకంటే దీంట్లో కష్టం ఉంది హ్యాండ్ మేడ్ వర్క్ కాబట్టి నేను ఇంతలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అదర్వైజ్ ఐ నెవర్ ఎక్స్ప్లెయిన్ దిస్ మచ్ అండి ఓకే సో కేవలం నైన్ హండ్రెడ్ ఇంట్రెస్టెడ్ పీపుల్ దే కెన్ గ్రాప్ ఇట్ సో ఐ హోప్ టుడేస్ వీడియో గొన లవ్ యు ఆల్ నా వీడియో కనుక మీకు నచ్చింది అంటే ఒక లైక్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి అండ్ మీకు ఏది ప్రొడక్ట్ నచ్చిందో కమెంట్స్లో లో కూడా మెన్షన్ చేసేసేయండి చూస్తున్నారుగా నా వాయిస్ ఇంకా రికవర్ అవ్వలేదు అండ్ స్టిల్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్ బిఫోర్ ఫెస్టివల్ మై టార్గెట్ ఈస్ ఆల్ ద ఆర్డర్స్ గెట్ డెలివర్డ్ బిఫోర్ ఫెస్టివల్ అండి అండ్ అలాగే ఈ రోజు థ్రెడ్ బ్యాంగిల్స్ కొన్ని క్లియరెన్స్ సేల్లో పెట్టాను సో యాక్చువల్లీ నాకు ఆ ఐడియా ఎలా వచ్చింది అని అంటే ఒక మేడం సజెషన్ ఇచ్చారు దీపా చాలా బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి అంటే ఆమె ఏం చేసిందంటే మొత్తం టూ ఎయిట్ బాక్స్ మొత్తం పట్టుకెళ్ళిపోయారు థ్రెడ్ బ్యాంగిల్స్లో ఇంకా నాకు లెఫ్ట్ ఓవర్ ఉంటే కొన్ని కొన్ని ఉన్నాయి సో వన్ టూనే కదా ఇవి ఏం చేద్దాము అని చెప్పి కొంచెం మిక్సప్ మ్యాచ్ లాగా అలా మ్యాచ్ చేసి పెట్టాను స్టిల్ ఇట్ గాట్ సోల్డ్ అవుట్ అండి థ్యాంక్ యూ సో మచ్ సో ఐ ఐ నో ఐ షుడ్ యు నో thankful to all customers who were trusting me and placing orders and i never forget you all at all so uh, please be patient for your orders and definite gun and since i am a one person who is making and dispatching so give me some time and wherever the orders got stuck like one or two peoples definitely we are just uh, checking out i already told to husband to check the track details and all పోస్టల్ కదండి ఒక వన్ డే అటు ఇటు అయినా మీకు రీచ్ అయ్యేలాగా చూస్తాను పోస్టల్లో కొంచెం ఇబ్బంది అయింది ఈసారి ఎందుకో ఎందుకు మేబీ అక్కడ స్టక్ అయిందా ఏమో అర్థం కావటం లేదు సో విల్ విల్ డెఫినెట్లీ విల్ అవుట్ థ్యాంక్ యూ ఆల్ కీప్ వాచింగ్ కారా ఫ్యాషన్స్ బాయ్